హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే ఏంటి, అసలు ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేయగలము, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆపరేటర్ అంటే ఏంటి అని చూసినట్టయితే, మనము ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి లేదా యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సింబల్ని ఆపరేటర్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, సో సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక సింబల్ని దాన్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తే అది వచ్చేసి ఆపరేటర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకు వచ్చేసి సి లాంగ్వేజ్లో టోటల్గా 7 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో 7 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి అని చూసినట్టయితే, ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్థమెటిక్ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, మిస్క్ ఆపరేటర్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ 7 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనము కొన్ని టాస్క్ని పర్ఫామ్ చేయొచ్చు. దానివల్ల మనకు అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు ఆర్థమెటిక్ ఆపరేటర్స్ కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకు ఆర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి మళ్ళీ 5 టైప్స్ లాగా డివైడ్ అయిపోయాయి. సో ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. మనం ఏదైనా ఒక ఆర్థమెటిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సింబల్ని వచ్చేసి మనం ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. ఓకేనా, సో సింపుల్గా చెప్పాలంటే అడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, లేదా డివిజన్ కానీ, లేదా మాడ్యులస్ కానీ. ఓకేనా, సో ఈ 5 సింబల్స్ని యూజ్ చేసి మనం ఏ టాస్క్ని పర్ఫామ్ చేసినా కూడా అది ఆర్థమెటిక్ ఆపరేటర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో అయితే మనం ఈ 5 ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, సో చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ వచ్చేసి ఒక 2 వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో మనం వేరియబుల్ని క్రియేట్ చేయడానికి వచ్చేసి సింటాక్స్ ఏంటి, డేటా టైప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ అండ్ ఈక్వల్స్ టు వాల్యూ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంట్ డేటా టైప్ తీసుకుంటున్నాను, ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 కామా y ఈక్వల్స్ టు 10. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను ఇక్కడ వచ్చేసి ఎట్ ఎ టైమ్ 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఒక ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి x అండ్ సెకండ్ వేరియబుల్ వచ్చేసి y, అండ్ రెండు వచ్చేసి ఇంట్ టైప్కి సంబంధించినవి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ని క్రియేట్ చేశాను కదా. సో మనం డైరెక్ట్గా printf ని యూజ్ చేసి ఎక్స్ వైని ప్రింట్ చేసినట్టే మనకు 5 10 అనేది ప్రింట్ అవుతుంది కదా. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అలా కాకుండా ఈ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి నేను అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి మనకు ఫస్ట్ ఆపరేటర్ ఏంటి, ప్లస్ సింబల్ కదా. సో ప్లస్ సింబల్ని దీనికి యూజ్ చేస్తాం మనం వచ్చేసి ఆర్థమెటిక్ ఆపరేటర్ కోసం యూజ్ చేస్తాం కదా. సో చూడండి ప్రింట్ ఎఫ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ఈ 5 ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఆపరేటర్స్ని నేను ఎట్ ఏ టైమ్ అప్లై చేసి చూపిస్తాను. ఓకేనా, అంటే 5 ఆపరేటర్స్ని యూజ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా డిఫరెంట్గా వస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ప్రింట్ ఎఫ్ యూజ్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ కోట్స్లో %d అని రాస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో %d అని మనం ఎందుకు రాస్తాము, ఏదైనా ఒక నెంబర్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి %d అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ %d అని రాస్తాను అండ్ కామా, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ని ప్రింట్ చేయాలనుకుంటే ఎక్స్ అని, లేదా నెంబర్ని ప్రింట్ ఏదైనా వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటే వేరియబుల్ ఒక నేమ్ని ఇస్తాం కదా. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే x+y అనే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఇక్కడ మనం వచ్చేసి ప్లస్ అనే సింబల్ యూజ్ చేస్తున్నాము, అది వచ్చేసి ఆర్థమెటిక్ ఆపరేటర్లో ఉన్న అడిషన్ గురించి. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఎక్స్లో ఉన్న వాల్యూ అండ్ వైలో ఉన్న వాల్యూ రెండు యాడ్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ప్రింట్ ఎఫ్ ఆఫ్ %d కామా x+y అని ఇచ్చినట్టయితే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సెమికొలన్. సో స్టేట్మెంట్ ఎండ్ అవ్వడానికి మనం సెమికొలన్ యూజ్ చేస్తాము. సో చూడండి నేను ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇంకొక ఆపరేటర్ని కూడా అప్లై చేయాలనుకుంటున్నాను, అది వచ్చేసి సబ్స్ట్రాక్షన్. సో చూడండి నేను సేమ్ ప్రింట్ ఎఫ్ని రాస్తున్నాను, ప్రింట్ ఎఫ్ %d, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు x+y తీసుకున్నాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే x-y తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో x-y అంటే సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఓకేనా, సో లాస్ట్కి వచ్చేసి సెమికొలన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆపరేటర్ని కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఆపరేటర్ వచ్చేసి ఏంటంటే మనకు మల్టిప్లికేషన్. ఓకేనా, సో మల్టిప్లికేషన్ చేయడానికి మనం వచ్చేసి స్టార్ సింబల్ని యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, సో స్టార్ సింబల్ వచ్చేసి మనకు మల్టిప్లికేషన్కి యూజ్ అవుతుంది. ఓకేనా, సో చూడండి నేను వచ్చేసి సేమ్ ప్రింట్ ఎఫ్ని యూజ్ చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రింట్ ఎఫ్ డబుల్ కోర్స్లో %d కామా x*y. ఓకేనా, x * y అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు థర్డ్ ఆపరేటర్ కూడా అయిపోయింది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 4th ఆపరేటర్, అది డివిజన్ ఆపరేటర్. ఓకేనా ఫ్రెండ్స్, సో మనం డివిజన్ ఆపరేటర్ కోసం వచ్చేసి మనము స్లాష్ సింబల్ని యూజ్ చేస్తాం. ఓకేనా, స్లాష్ సింబల్ని యూజ్ చేసినట్టయితే అది డివిజన్ ఆపరేటర్ లెక్క వర్క్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ప్రింట్ ఎఫ్ని యూజ్ చేసి మళ్ళీ నేను x/y అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, x/y. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు
లాస్ట్ అండ్ వన్ అది వచ్చేసి మాడ్యులర్ సింబల్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము డివిజన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఓన్లీ మనకు ఆ రిమైండర్ కాకుండా ఓన్లీ అవుట్పుట్ మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 తీసుకున్నాం అనుకోండి, 5/2 అని తీసుకున్నాం అనుకోండి, 2 2s 4 కదా, మనకు 2 మాత్రమే వస్తుంది అనమాట, ఓకేనా. సో అలా కాకుండా మనకు రిమైండర్ మాత్రమే రావాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం మాడ్యులర్ సింబల్ని యూజ్ చేస్తాం, ఓకేనా. అంటే రిమైండర్ కోసం అయితే మనం మాడ్యులర్ సింబల్ని యూజ్ చేస్తాము, ఆ డివిజన్ కోసం అయితే మనం డివిజల్ సింబల్ని యూజ్ చేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్. సో మాడ్యులర్ సింబల్ని యూజ్ చేసినట్టయితే మనకు రిమైండర్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి మాడ్యులర్ సింబల్ని యూజ్ చేస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే. సో ప్రింట్ఎఫ్ని యూజ్ చేసి ఎక్స్ మాడ్యులస్ వై అని ఇచ్చినట్టయితే మనకు రిమైండర్ అనేది వస్తుంది, ఓకేనా. సో చూడండి, నేను ఒకసారి 5 ఆపరేటర్స్ని యూజ్ చేశాను కదా, సో ఈ 5 ఆపరేటర్స్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. సో దానికోసం వచ్చేసి మనం ఇక్కడ బిల్డ్ అండ్ రన్ అని ఉంది కదా, సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఎక్స్ ప్లస్ 5 అంటే ఏంటి, 5 + 10 = 15 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి x - 5 ఇచ్చేసాం కదా, సో అది వచ్చేసి 5 - 10 = -5 వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 5 × 10, ఓకేనా, సో 50 అనేది వచ్చేసింది మనకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 5/10, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, 5/10 అంటే మనకు వచ్చేసి 0 అనేది డిస్ప్లే అయిపోయింది ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మనకు వచ్చేసి 5 అంటే తక్కువ నెంబర్ కదా, సో 10 తోటి 5ని డివైడ్ చేయలేం కాబట్టి ఇక్కడ మనకు 0 వచ్చేసింది. అండ్ చూడండి, మాడ్యులస్ని యూజ్ చేసినప్పుడు వచ్చేసి మనకు 5 అనేది రిమైండర్ వచ్చేసింది, ఓకేనా. సో మీకు ఈజీగా అర్థం కావాలి అంటే నేను చెప్తాను చూడండి. మీకు ఇక్కడ వచ్చేసి మనము ఇంతకుముందు వచ్చేసి x/y అని తీసుకున్నాం కదా డివిజన్ వచ్చేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే y/x అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. y/x అంటే మనం 10ని 5తో డివైడ్ చేస్తున్నాం, ఓకేనా ఫ్రెండ్స్, 5/2, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, మాడ్యులస్కి కూడా మనం ఇంతకుముందు x మాడ్యులస్ y అని తీసుకున్నాం కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే y మాడ్యులస్ x అని తీసుకుంటున్నాను, ఓకేనా. సో 10 మాడ్యులస్ x 5 అవుతుంది అనమాట, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు వచ్చారు మనం బిల్ అండ్ రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు మళ్ళీ ఒకసారి అవుట్పుట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఏమైంది, 10/5 అంటే మనకు 2 అనేది అవుట్పుట్ వచ్చేది చూడండి, 4th 1 వచ్చేసి డివిజన్, ఓకేనా. 5 2s 10 కదా, సో 2 అనేది మనకు అవుట్పుట్లో డిస్ప్లే అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాడ్యులస్లో వచ్చేసి 0 అనేది అవుట్పుట్ లాగా ప్రింట్ అయిపోయింది, ఓకేనా. సో 0 అనేది ఎందుకు వచ్చిందంటే మనకు రిమైండర్ అనేది 0 కదా, సో 10/5 అంటే 5 2s 10 అండ్ రిమైండర్ వచ్చేసి మనకు 0 ఉంటుంది కాబట్టి, సో రిమైండర్ అనేది మనకు 0 వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఒకవేళ మీకు సింపుల్గా ఇంకొక అర్థం కావాలంటే నేను వై వాల్యూని చేంజ్ చేస్తున్నాను, ఓకేనా. సో వై వాల్యూ వచ్చేసి మనకు 10 ఉంది కదా, నేను 11 ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 5 ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మీరు లాస్ట్ వన్ని మాత్రమే గమనించండి వచ్చేసి మాడ్యూల్ని. సో ఇప్పుడు చూడండి, ఒకసారి బిల్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే సో చూడండి, మనకు లాస్ట్ వన్ వచ్చేసి 1 అనేది డిస్ప్లే అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో మాడ్యులస్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు రిమైండర్ అనేది డిస్ప్లే అవుతుంది అని చెప్పాను కదా. సో 5 2s 10 అండ్ రిమైండర్ వచ్చేసి 1 కదా, సో 1 అనేది మనకు డిస్ప్లే అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టోటల్గా ఆర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, మనకు వచ్చేసి ఇప్పుడు 4th 1 చూసినట్టయితే మనకు డివిజన్ సింబల్ ఉంది కదా, సో డివిజన్ యూజ్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే ఉంది, ఓకేనా. సో దీంట్లో యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇంటూని యూజ్ చేస్తాం కదా, మనకు డెసిమల్ పాయింట్స్ అనేటివి రావు, ఓకేనా. సో 5 2s 10 0.5 రావాలి కదా, అంటే 2.5 అనేది మనకు అవుట్పుట్లో రావాలి, బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ 2 మాత్రమే వచ్చేసింది, ఓకేనా. సో ఎందుకు అంటే మనం వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి ఇంట్ టైప్ అని తీసుకున్నాం కదా, సో ఇంట్ టైప్ని తీసుకున్నాం కాబట్టి మనకు అవుట్పుట్ అనేది డెసిమల్ పాయింట్స్లో రాదు. సో దానికోసం వచ్చేసి మనకు 2 అనేది మాత్రమే అవుట్పుట్ లాగా డిస్ప్లే అయింది. ఒకవేళ మీకు పాయింట్స్ డెసిమల్ పాయింట్స్ కూడా రావాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మీరు వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు అండ్ ప్రింట్ చేసేటప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్ని వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఫ్లోట్ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు సంథింగ్, వై ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ ప్రింట్ చేసేటప్పుడు వచ్చేసి పర్సంటేజ్ ఎఫ్ అని ఇచ్చేసినట్టయితే మీకు డెసిమల్ పాయింట్స్లో కూడా ఆన్సర్ అనేది వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టోటల్గా ఆర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్లో వచ్చేసి మనకు టోటల్గా 6 సింబల్స్ ఉన్నాయి, ఓకేనా. సో చూడండి, మనము ఇప్పటివరకు చాలా టైమ్స్ యూజ్ చేసాము. సో మనం ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా మనము డేటా టైప్ ఇచ్చేసి అండ్ వేరియబుల్ యొక్క నేమ్ ఇచ్చేసి వాల్యూని ఇస్తాం కదా. సో ఇక్కడ చూడండి, మనకు ఈ వేరియబుల్ యొక్క నేమ్ ఉంది కదా ఎక్స్ అండ్ వాల్యూ ఉంది కదా 5 అనేసి. సో ఈ 5కి అండ్ ఎక్స్కి మధ్యలో వచ్చేసి మనం ఈక్వల్ టు సింబల్ని యూజ్ చేస్తున్నాం కదా.
సో ఈక్వల్ టు సింబల్ వచ్చేసి మనకు అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. ఓకేనా? సో దీనివల్ల యూజ్ ఏంటంటే, మనకు ఈ 10 అనే వాల్యూని మనము ఎక్స్ సారీ 5 అనే వాల్యూని మనము ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం కదా. సో ఇలా అంటే ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్ను వచ్చేసి మనము అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనివల్ల ఏమవుతుందంటే, మనకు ఏదైనా ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటే, దానికోసం వచ్చేసి మనం అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది వచ్చేసి ఈక్వల్ టు సింబల్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకు తెలిసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 5 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాము అసైన్మెంట్ ఆపరేటర్స్లోనే. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ప్లస్ ఈక్వల్ టు సింబల్. ఓకేనా? సో మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనం 5ని ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అని ఇచ్చేసాం అనుకోండి ఫ్రెండ్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అని ఇస్తున్నాను. అండ్ నేను వచ్చేసి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తాను అనుకుంటున్నాను. సో చూడండి, మనం వచ్చేసి ఎక్స్ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేద్దాము. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు అవుట్పుట్ అనేది 10 అని డిస్ప్లే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు అని చూసినట్టయితే, మనం ఏం చేస్తాం, ఫస్ట్ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాము ఎక్స్ ఈక్వల్స్ టు 5 అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఎక్స్ అనే వేరియబుల్కి ప్లస్ 5 అనే వాల్యూని యాడ్ చేసాం కదా, అంటే 5 డిజిట్స్ని యాడ్ చేసాము. సో 5 + 5 = 10 అనేది మనకు అవుట్పుట్లో డిస్ప్లే అయిపోయింది. సో ప్రింట్ అయిపోయింది కదా. సో ఇది వచ్చేసి సెకండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా? సో దాన్ని మనము ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అని రాసుకున్నాం కదా. సో ఈ సేమ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అని రాయడం కన్నా ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5 అని రాసినా కూడా సేమ్ అవుతుంది ఆపరేషన్ అనేది. ఓకేనా? సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అని రాసినా లేదా ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5 అని రాసినా కూడా మనకు సేమ్ ఉంటుంది. ఓకేనా? ఆపరేషన్ అనేది ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను దాని వాల్యూని చేంజ్ చేసి చూపిస్తాను. చూడండి, ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాను. ఓకేనా? సో మనకి ఎక్స్ వాల్యూ ఏముంది, 5 ఉంది కదా. సో 5 + 10 ఈక్వల్స్ టు మనకు 15 అనే అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి. ఓకేనా? సో దానికోసం వచ్చేసి మనం బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేద్దాము. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్లో 15 అనేది డిస్ప్లే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి ప్లస్ ఈక్వల్స్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా మైనస్ ఈక్వల్స్ టు అనే ఆపరేటర్ ఉంది. ఓకేనా? సో మనం ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటే, అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సమ్ వాల్యూని యాడ్ చేయాలనుకుంటే ప్లస్ ఈక్వల్స్ టు అనే సింబల్ని యూజ్ చేస్తాము. అదేవిధంగా మైనస్ సింబల్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని నుంచి మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మనకు వచ్చేసి వాల్యూ 5 ఇచ్చాం కదా ఫస్ట్ వచ్చేసి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ మైనస్ ఈక్వల్స్ టు 3 అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 5 - 3 అయ్యి మనకు ఆన్సర్ అనేది 2 అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో చూడండి, మనం ఒకసారి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్లో వచ్చేసి 5 - 3 = 2 అనేది మనకు డిస్ప్లే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? అవుట్పుట్లో. సో ఇది వచ్చేసి మనకు థర్డ్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్? సో దీన్ని మనము ఇలా ఎక్స్ మైనస్ ఈక్వల్స్ టు 3 అని రాయకుండా ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 3 అని కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 3 అని రాసినా మనకు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఎక్స్ మైనస్ ఈక్వల్స్ టు 3 అని రాసినా కూడా మనకు సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? సో యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్లస్ మనము అండ్ ప్లస్ సింబల్ని మైనస్ సింబల్ని ఎలా యూజ్ చేసామో అలాగే మల్టిప్లికేషన్ సింబల్ని అండ్ డివిజన్ సింబల్ని అండ్ మాడ్యులర్ సింబల్ని, ఈ 3 సింబల్స్ని కూడా మనం యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మల్టిప్లికేషన్ సింబల్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ సమ్ వాల్యూ అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ డివైడెడ్ బై సమ్ వాల్యూ, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మాడ్యులర్ సమ్ వాల్యూ అనేది మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎట్ ఏ టైం చూపిస్తాను. చూడండి, సో మనం వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు 5 అని ఇస్తున్నాం కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, చూడండి, ఎక్స్ స్టార్ ఈక్వల్స్ టు 2 అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో దాని యొక్క మీనింగ్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, 2 × 5 అంటే మనకు 10 అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి. ఓకేనా? సో అండ్ ఇది వచ్చేసి 4th. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డివిజన్ సింబల్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనము ఎక్స్ డివిజన్ ఈక్వల్స్ టు అంటే డివిజన్ కోసం మనం వచ్చేసి యూజ్ చేసే సింబల్ ఏంటి, స్లాష్ కదా. ఎక్స్ స్లాష్ ఈక్వల్స్ టు నేను 2 అని ఇస్తున్నాను. ఒక రెఫరెన్స్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 5/2 అంటే ఏమవుతుంది, మనకు 5/2 అంటే మనకు 2 అనేది అవుట్పుట్ వస్తుంది కదా. ఆ అవుట్పుట్ 2 అనేది మనకు ఎక్స్ వేరియబుల్లో స్టోర్ అయ్యి మనకు 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ మాడ్యులస్ ఈక్వల్స్ టు 2 అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఎక్స్ మాడ్యులస్ ఈక్వల్స్ టు అంటే ఏంటి, మనకు
ఎక్స్ బై టూ అంటే 5/2. సో 5/2 అంటే మనకు ఏమొస్తుంది, రిమైండర్ 1 వస్తుంది కదా. సో 1 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో చూడండి నేను ఒకసారి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో మనము బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్లో, సో చూడండి 5 × 2 వచ్చేసి మనకు 10 అనేది డిస్ప్లే అయిపోయింది, అండ్ 5/2 అంటే మనకు 2 అనేది డిస్ప్లే అయిపోయింది, అండ్ 5 × 2 అంటే మనకు 1 అనేది డిస్ప్లే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి టోటల్గా అసైన్మెంట్ ఆపరేటర్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, సో అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనము ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయొచ్చు లేదా వాల్యూని యాడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ టైప్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్స్ వచ్చేసి టోటల్గా 2 టైప్స్ ఉన్నాయి. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా ఒక వేరియబుల్ యొక్క వాల్యూని 1 డిజిట్ ఇంక్రిమెంట్ చేయాలి లేదా 1 డిజిట్ డిక్రిమెంట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, సో సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు దానిలో కొంత వాల్యూ ఉంటుంది కదా, సో ఆ వాల్యూకి +1 యాడ్ చేయాలి అనుకున్నా లేదా -1 తగ్గించాలి అనుకున్నా కూడా దానికోసం వచ్చేసి మనం ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్స్కి వచ్చేసి సింబల్స్ ఏంటంటే ++ వచ్చేసి ఇంక్రిమెంట్కి, అండ్ డిక్రిమెంట్కి వచ్చేసి -. ఓకేనా, సో ++ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది 1 డిజిట్ పెరుగుతుంది, అండ్ అలాగే -- యూజ్ చేసినప్పుడు వచ్చేసి మనకు ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది 1 డిజిట్ తగ్గుతుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకున్నాము. సో 15 తీసుకున్నాము, నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే x++ అని ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, x++. సో ఇప్పుడు మనకి లెక్క ప్రకారం ఏమవ్వాలి, x++ అంటే వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసి 1 డిజిట్ పెరగాలి కదా. సో 15 ఇస్తే మనకు 16 అనేది అవుట్పుట్లో రావాలి. ఓకేనా, సో చూడండి నేను printf యూజ్ చేసి డిస్ప్లే చేస్తున్నాను, printf %d, x. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి మనకు ఒకసారి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేద్దాము. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకు అవుట్పుట్ వచ్చేసి 16 అనేది డిస్ప్లే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్, ++ అనే సింబల్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకు వేరియబుల్ యొక్క డిజిట్ అనేది 1 నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా, సో యాజ్ ఇట్ ఈస్ దీనికి రివర్స్లో -- డిక్రిమెంట్ ఆపరేటర్ ఉంటుంది. ఓకేనా, సో ఏదైనా ఒక వేరియబుల్ యొక్క వాల్యూని మనం తగ్గించడానికి వచ్చేసి ఈ డిక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే x++ ఇచ్చాం కదా మనం ఇంతకుముందు, సేమ్ అదే ప్లేస్లో x -- ఇస్తున్నాను. ఓకేనా, సో దానివల్ల ఏమవుతుందంటే మనకు 15 - 1 = 14 అనేది మనకు ఆన్సర్లో డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సో చూడండి ఒకసారి నేను బిల్ట్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తాను. సో చూడండి మనకు బిల్ట్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు 15 - 1 = 14 అనేది మనకు ఆన్సర్లో డిస్ప్లే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి టోటల్గా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈ క్లాస్లో టోటల్గా ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాము, అండ్ దాంట్లో వచ్చేసి టోటల్గా 7 టైప్స్ ఉన్నాయి. బట్ మనం ఈ క్లాస్లో వచ్చేసి ఆర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం కదా. సో ఇంకా మిగతా 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఎందుకంటే మనకు మిగతా ఆపరేటర్స్ యూజ్ చేయాలంటే మనకు వచ్చేసి కండిషన్స్ని యూజ్ చేసి మాత్రమే ఆ ఆపరేటర్స్ని యూజ్ చేయగలము. సో మనకు కండిషన్స్ టాపిక్ ఇంకా కాలేదు కాబట్టి నేను ఈ 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.